అవును మేడం. అంటే జంధ్యాల గారితో వర్క్ చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది, అంటే ఆయన డైరెక్షన్ కానీ ఆయన మీ లొకేషన్ లో ఉండే విధానం కానీ ఎలా? అసలు ఆయన ఆయన మామూలుగా చూస్తే చాలా క్వైట్ అండ్ కామ్ గా ఉంటారు. ఆయన చేయించే విధానం చూస్తే ప్రతి ఒక్కళ్ళకి, నాకే కాదు ప్రతి ఒక్కళ్ళకి లైఫ్ అట్లా నిలబడిపోతుంది అనమాట. ఈవెన్ ఈ నేను ఈ పొజిషన్ లో మీతో మాట్లాడుతున్నా అంటే ఆ జంజాల గారు పెట్టిన భిక్ష, ఆయన లేదంటే శ్రీలక్ష్మి లేదు. అలా నన్ను సృష్టించారు. ఆ రోజుల్లో క్యారెక్టర్ ని అలా సానబెట్టేవారు అనమాట. ఒక క్యారెక్టర్ ఇస్తే శ్రీవారి ప్రేమలేఖలు కానీ, ఆనంద భైరవి కానీ, రెండు చెడ్ల సీత కానీ, ఎన్ని సినిమాలు, రెండ్రేళ్ళ ఆరు కానీ, ఎన్ని సినిమాలు, అన్ని సినిమాల్లో క్యారెక్టర్ అలాగా ఇమిడిపోయింది అంటే కేవలం ఇది వరకు రోజుల్లో విశ్వనాథ్ గారు, జంజాల గారు అలా వాళ్ళు తీసే ప్రోడక్ట్ అలాగ వాళ్ళ పేరు తెలిసిపోతుంది, ఉండిపోతుంది మనసులో. ఇది జంజాల గారి సినిమా, ఇది జంజాల గారి యాక్టింగ్, ఇది జంజాల గారు చేయించారు, ఇది విశ్వనాథ్ గారు చేయించారు, అలా వాళ్ళు కనిపిస్తారు ఆ క్యారెక్టర్స్ లో. వాళ్ళు కనిపిస్తారు గొప్పతనం అమ్మ. హీరో హీరోయిన్ మాత్రమే గుర్తుంటారు, సైడ్ సపోర్టింగ్ రోల్స్ కావచ్చు, చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా మనకి రిజిస్టర్ అయిపోయేలాగా ఉంటాయి, రిజిస్టర్ అయిపోయేలాగా ఉంటాయి. ఈరోజు నేను మీతో ఇలా మాట్లాడుతున్నానంటే మరి ఆయన నిలబెట్టిందే కదా, నన్నే కాదు, మా రాజేష్ నేంటి, నరేష్ నేంటి, పూర్ణిమనేంటి, సుత్తివేలనేంటి, వీరభద్రరావు నేంటి, ఎంత మందికి లైఫ్ ఇచ్చారంటే తిరిగి చూసుకోకుండా దూసుకెళ్ళిపోయేలా వాళ్ళకి ఈరోజు బ్రహ్మానందం గారు ఏంటి, అందరూ అంత ఆయన ఒక గొప్పతనమే చెప్పుకోవాలి. అంటే ఒక సినిమాలో ఆయన కామెడియనే కాకుండా ఎంత మంది అంటే క్యారెక్టర్స్ గా కామెడీ పండించేవాళ్ళు ఆయన, అలా పండించేవారు. ఇప్పుడు నేను మరి అందులో కూడా ఆ సినిమా హిట్ అయితే మరి నాకు రికగ్నైజ్ వచ్చేదేమో ఆ నిగురుగా ప్రింపులో, కానీ రాలేదే. ఈయన ద్వారా నాకు ఇంత పేరు రావాలని ఉంది కాబట్టి ఆయన చేతుల్లో నన్ను అలా తీర్చిదిద్దబడింది. అంత బాగా ఆయన చేయిస్తారనమాట. కామెడీ యాక్టింగ్ చేస్తున్నప్పుడు మనం కామెడీ చేస్తున్నాం అని అనిపించదు, మనం మామూలుగా ఇంట్లో మాట్లాడుకుంటున్నట్టే ఉంటుంది ఆ డైలాగ్ డెలివరీ అంతా. కామెడీగా నేను ఇంత పేరు తెచ్చుకున్నానంటే అది పూర్వజన్మ సుకృతం, ఆ గాడ్ గిఫ్టే అనుకోవాలి అంతే. ఇలాంటి డైరెక్టర్స్ చేతిలో నేను పడి ఇంత పేరు తెచ్చుకున్నందుకు, ప్రేక్షకుల అభిమానం పొందినందుకు, ఇప్పటికీ కూడా ప్రేక్షకుల అభిమానం ఇంకా కూడా నన్ను ఆ డైలాగులు ఇప్పటికీ నెమరేసుకుంటే, ఇప్పటికీ చెప్పుకుంటున్నారంటే నేను ధన్యురాలను అనమాట. మా మేము కూడా అమ్మా అన్ని క్యారెక్టర్ గుర్తు పెట్టుకుని నవ్వుకుంటున్నాం కదా. అంటే ఆ సినిమా రెండు జన్ల సీత రాజేష్ గారికి మంచి హిట్ ఇచ్చింది, కానీ తర్వాత హీరోగా ఆయన ఎందుకని అంత రాణించలేకపోయారు? రాజేష్ అంటే అతను స్వయకృప ఇది కూడా ఉంది, ఎందుకంటే వాడు మంచి రేంజ్ లో అప్పుడులో పెద్ద రెమ్యునేషన్స్ తీసుకునే రేంజ్ లోనే 100,000 రూపాయలు అమౌంట్ తీసుకున్నాడు హైయెస్ట్ రేంజ్ లో. అలాగా ఏంటో టైం బ్యాడ్ అంతే, అలాగా ఇదైపోయింది. ఇంకా వాడిని ఏం చెప్పాలని తెలియలేదు. 30 ఇయర్స్కే వాడు కొంచెం మందుకి అది అలవాటు పడిపోయి ఇంకా జాండీస్ వచ్చింది. ఇంకా జాండీస్ వస్తే ఇంకా తిరిగే లేదు, ఇంకా మనోవ్యాధి ఎక్కువైపోయింది. ఇంకా అంతే, ఇంకా ఫీల్డ్లో నిలదొక్కలేము, సినిమాలు లేవు, ఇంకా ఫైనాన్షియల్గా అన్నీ జనరల్గా ఉంటాయి కదా, ఏదైనా ఒకటి రావడం తర్వాయి, ఒక దాని వెనక ఒకటి వచ్చేస్తుంది కదా. అలాగా వాడు 38 ఇయర్స్కే మ్యారేజ్ అయ్యి 4 పిల్లలు పోవడం అన్ని అయిపోయింది. లవ్ మ్యారేజ్. ఓకే. సో అదే, ఎందుకంటే బాగా పీక్స్ లో ఉండాల్సింది, ఏదో అలా గాలివాన్ లాగా అలా వస్తుంది, అలా కొట్టుకెళ్ళిపోతుంది ఒక్కొక్కరిని అంతే. అది వాడు అదృష్టం అనుకోవాలో దురదృష్టం అనుకోవాలో దానికే వదిలేయాలి. ఇంకా ఎందుకు ఇంకా చెప్పుకొని ఇంకా దాని గురించి విశ్లేషణగా చెప్పి ఉన్న దాంట్లో ఉన్న వాళ్ళల్లో మనస్పర్ధలు రావడం ఇవన్నీ మనకి నచ్చని, అలా ఇంకా వెళ్ళిపోతూ ఉంటేనే ఇంకా కొంచెం బెటర్ అని అనిపించింది. ఇంకా అలాగే కాలక్షేపం అయిపోయింది, మన లేని లోటు ఒకటే మిగిలిపోయింది అంతే. ఓకే అమ్మ. కానీ రాజేష్ చెయ్యని ఒక ఘనకార్యం వాళ్ళ కూతురు చేసింది కదా, ఐశ్వర్య రాజేష్. ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉంది, చాలా బాగా. అది తండ్రికి ఏదో
మన ఒక తృప్తిని ఇస్తుంది కదా అనుకోవాలంతే. మీరేమన్నా తనకి సలహాలు ఇస్తుంటారా? నేనా? వాళ్ళకి వాళ్ళ ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంటుంది, మన మన ఏమీ లేదు, మనందంతా ఏం లేదు, మన నిమిత్తాలు మనం అంతే. అప్పుడు విన్నాము మీరు బాగా ఫ్యామిలీకి అప్పుడు చాలా సపోర్ట్ చేసి చూసుకునే వాళ్ళని. అది జనరల్ అమ్మ, అది అది మనం చెప్పకూడదు. వాళ్ళకి ఉండా అనేది వాళ్ళకి తెలియాలి. వాళ్ళకి లేదు అనుకున్నప్పుడు వాళ్ళకే వదిలేయాలి మంచి చెడులు. మనం చేసాము చేయలేదు ఎంతవరకు చూసాము అవన్నీ మనం చెప్పుకో. ఇప్పుడు నేనున్నాను, నేను ఇప్పుడు నా ఫ్యామిలీని నిలబెట్టడానికి నేను చెప్పుకోను, వాళ్ళు చెప్పుకుంటే సంతోషపడతాను.